హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. సో చాలామందికి 35 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మోకాలు నొప్పులు, మెడ నొప్పి, భుజం నొప్పి, కాళ్ళు చేతుల నొప్పులు ఇవన్నీ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. సో వాటి వల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. మనకు ఉండేటటువంటి ఇలాంటి నొప్పులన్నింటినీ కూడా త్వరగా తగ్గించుకోవడానికి ఈరోజు మీకు నేను ఒక మంచి హోమ్ రెమెడీని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అన్నీ చూసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మోకాలు నొప్పులు, మెడ నొప్పి, భుజం నొప్పి ఈ నొప్పులన్నింటినీ కూడా నివారించుకోవడానికి ఇక్కడ నేను మీకు నేను షేర్ చేసినటువంటి ఈ రెమెడీ ఏదైతే ఉందో దీన్ని ప్రిపేర్ చేయడానికి 2 ఇంగ్రీడియంట్స్ని ఇక్కడ నేను యూస్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చింతపండు ఫ్రెండ్స్. టామరిండ్ ఉంటుంది కదా, సో చింతపండు కొంచెం ఇలా మనం తీసుకొని ఇందులో చిన్న గ్లాస్తోని మనము వేడి నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ఈ వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకి చింతపండు గుజ్జు అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. వేడి నీళ్ళు పోసాక ఒక 10 మినిట్స్ మనం ఇలాగా నానబెట్టాలన్నమాట. సో 10 నిమిషాలు అయిన తర్వాత మనం చూసినట్టయితే చింతపండు ఈ వేడి నీళ్ళలో బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా పిసికి దీని నుంచి మనము గుజ్జు అనేది తీసుకోవాలన్నమాట. సో చూసారు కదా, గుజ్జు అనేది బాగా థిక్గా ఉండాలి. ఇలా మనం బాగా చింతపండుని బాగా నలిపితే మనకి గుజ్జు అనేది వచ్చేస్తుంది కదా. మనము ఇలా గుజ్జు వచ్చిన తర్వాత ఇందులోంచి మనము ఈ తొక్కలు, పిప్పి ఇవన్నీ కూడా మనము సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా ఉంటుంది కదా, దీని అంతటిని కూడా మనము సెపరేట్ చేసేసుకోవాలి. ఇందులో మనము చింతపండు గుజ్జుని మనం మెయిన్ ఇంగ్రీడియంట్గా మనం యూస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ రెమెడీని మనం యూస్ చేసినట్టయితే ఎలాంటి నొప్పుల నుంచి అయినా మనము ఉపశమనం పొందొచ్చు అనమాట. సో చూసారు కదా, మనకి ఇక్కడ చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనము యాడ్ చేయాల్సినటువంటి లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పసుపు. టర్మరిక్ పౌడర్ ఉంటుంది కదా, ఈ పసుపులో కూడా మనకి నొప్పుల్ని తగ్గించే మంచి గుణాలు ఎన్నో ఉన్నాయి. కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఈ చింతపండు గుజ్జులో ఈ పసుపు బాగా కలిసేలాగా మనము దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, మనకి ఇక్కడ ఈ మిక్సర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మనము స్టవ్ పైన ఏదైనా ఒక ఇలాంటి కడాయి పెట్టేసుకొని దీంట్లో మనం ఈ చింతపండు గుజ్జుని ఇలాగా వేసేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇలా మిక్స్ చేస్తూ, అంటే దీన్ని మనం ఇలా కలుపుతూ దీన్ని ఇలాగా ఉడికించాలి ఫ్రెండ్స్. దీన్ని ఉడికించాలంటే మ్యాక్సిమం మనకు ఒక 8 నిమిషాల వరకు పడుతుంది. 8 నుంచి 10 నిమిషాల వరకు కూడా దీన్ని మనము ఇలాగా ఉడకనివ్వాలి. అప్పుడు ఇలా ఉడకనిచ్చడం వల్ల ఏమవుతుంది అంటే చింతపండు అనే ఈ చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది ఇంకా బాగా చిక్కగా తయారైపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి, పూర్తిగా చల్లారకూడదు. దీన్ని ఇప్పుడు మనము వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే పెయిన్ ఉందో, మోకాలు అవ్వనివ్వండి, మెడ దగ్గర అవ్వనివ్వండి, లేదు అంటే భుజం దగ్గర, చెయ్య, ఎక్కడైనా మనము చేత్తో అంటే మనం భరించగలిగినంత వేడిలో ఉండగానే దీన్ని నొప్పి ఉన్న చోటు ఇలాగా మనం దీన్ని ముద్దగా అప్లై చేసేసుకోవాలి. చిన్నపిల్లలకైతే కొంచెం వేడి తగ్గించవచ్చు, అదే పెద్దవాళ్ళకైతే మనం భరించగలిగినంత నొప్పి నొప్పితో పెట్టుకున్నట్టయితే పెయిన్ అనేది చాలా తొందరగా రిలీఫ్ అయిపోతుంది అనమాట. సో మనం ఇలా పెయిన్ ఉండేటప్పుడు ఒక 2-3 టైమ్స్ ఇలా పెట్టినట్టయితే మనకి పెయిన్ నుంచి వెంటనే మనకి రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. సో చాలా ఈజీగా ఈ నొప్పులన్నింటినీ కూడా మనం తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ రెమెడీని మీరు ఫాలో అయ్యి మీకుండేటటువంటి పెయిన్స్ అన్నింటినీ కూడా మీరు తగ్గించుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి నా వీడియోస్ చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.